చేస్తామని చెప్పేసి రైతాంగాన్ని మోసం చేస్తున్నారు. సోదరా, ఈరోజు రైతుకి అన్యాయం జరుగుతుంటే చూసి చూసినట్లు ఆయన వ్యవహరిస్తున్నాడు. ఇది రౌడీ రాజ్యమా, రైతు రాజ్యమా? రైతుల కోసం పనిచేసేటువంటి వారు ఏం చేయాలి? తన ప్రాణం త్యాగం చేసిన దేశానికి అన్నం పెట్టేవాడు రైతు. ఈరోజు రైతు కుళ్ళో రైతును నాశనం చేస్తే దేశం ఏమైపోతుంది? ఒకసారి ఆలోచించండి. ఈరోజు రైతు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టించి చెమటోర్చి పనిచేసేటువంటి పనిని తీసుకొచ్చి తన కష్టాన్ని చెమటోర్చి తెచ్చినటువంటి పంటని గిట్టుబాటు ధర లేకుండా వేరు మార్కెట్ యాడ బయట పెట్టి వ్యాపారాన్ని దళాల చేతుల్లో పెట్టి ఇష్టరాజ్యంగా ప్రవర్తిస్తూ తనకు వచ్చినట్లు ముందు వచ్చిన వానికి 500, ఎదుగు వచ్చిన వాళ్ళు 100 రూపాయలు పారుతూ రైతులు నిరాశకు గురి చేసి చివరికి ఆత్మహత్యలు ఎన్ని జరిగాయో ఒకసారి ఆలోచించండి సోదరులారా. మీరెందరూ దయచేసి అందరూ కూర్చొని ధర్నా కార్యక్రమాన్ని వర్తింప చేసేందుకు మీ అందరికీ మనం చేస్తున్నాను సోదరులారా. ఇది ఒక్కటే కాదు, ఈ రాజు మేజవర్గంలో మనం ఎన్నోసార్లు కరువు కాటకాలతో అల్లాడుతున్నాం, కాకపోతే కరువు పట్టించుకునే ఆత్రుడే లేడు. అందులో కారణం మన పట్టుకొండ నియోజకవర్గం అంటే పోతుంది, నీళ్లు మాత్రం కూడా లేకుండా ఈ పట్టుకొండ నియోజకవర్గంలో మనం అనుభవిస్తున్నాం సోదరులారా. ఒకసారి గుర్తించుకోండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ అందరినివా చెరువులు ఇవన్నీ కూడా నిర్మాణం జరిగింది. ఏ పార్టీ అధికారంలో తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ అధికారంలో చేప రాలేదని మీ అందరూ గుర్తుంచుకోండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న రైతాంగం అంతా బాగుపడేందుకు మీ అందరికి మనవి చేస్తూ ఈయనకి ధర్మ కార్యక్రమానికి మీరు అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మీ అందరికి మనవి చేస్తూ విజ్ఞప్తి చేస్తూ రైతన్నల ఐక్యత వర్ధిల్లాలి, రైతన్నల ఐక్యత వర్ధిల్లాలి, రైతన్నల ఐక్యత కల్పించాలి. టమోటా రైతన్నకు మద్దతు ధర కల్పించాలి, టమోటా రైతన్నకు మద్దతు ధర కల్పించాలి, టమోటా రైతన్నకు మద్దతు ధర కొనుగోలు చేయాలి. టమోటాలు మార్కెట్ కమిటీలోన కొనుగోలు చేయాలి టమోటాలు మార్కెట్ కమిటీలోన కొనుగోలు చేయాలి. టమోటాలు మార్కెట్ కమిటీలోన రైతన్నల ఐక్యత ఈరోజు పచ్చికొండ నియోజకవర్గ కేంద్రమైన పచ్చికొండలో వివిధ ప్రాంతాలను కొనుగోలు చేయడానికి వచ్చిన రైతులు మరి వారి యొక్క టమోటాను అమ్మడానికి ఈ ప్రాంతానికి వస్తే మరి వాటిని సక్రమంగా కొనుగోలు చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులది. మరి అలాంటి అధికారులు వాటి అధికారాన్ని విస్మరించి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి మార్కెట్ని అప్పనంగా అప్పజెప్తే మరి రైతన్నల ఆవేదనను గుర్తెరిగి వారికి టమోటా పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలి. మరి ముఖ్యమంత్రి ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతన్నలు అమ్మిన టమోటాకు కమిషన్ వసూలు చేయకూడదనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న వ్యవసాయ మార్కెట్ కమిటీలోనే కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాల్సిన అధికారులు మరి ఒకరేమో సెలవు పెట్టారంట. మరి సెలవు పెడితే ఆయన బాధ్యతలు ఇతర వాళ్ళకి అప్పగించరా? మరి ఇన్ఛార్జి అధికారైనా ఇంతవరకు రాలేదు. దాదాపు 7 గంటల పాటు నది రోడ్డు పైన అన్నం వదిలి అయ్యా మేము పండించిన పంటను సక్రమంగా కొనుగోలు చేసి మా ఇంట్లో ఆడపడుతులతో సహా మేము అన్నం తినడానికి మాకు ఇంత ముద్ది ఇవ్వండి అని చెప్పేసి దౌర్భాగ్యంగా అడుక్కు తినే విధంగా కూడా వారికి అడుక్కుతుంటుంటే మరి ప్రభుత్వానికి చలనం లేదా? మరి అధికారులకు చలనం లేదా? మరి ప్రజాప్రతినిధులకు చలనం లేదా? మరి అయితే ప్రభుత్వ అధికారులకు అయితే అందరినీ అనుకూడదు కానీ ఈ టమోటా బాధ్యత ఎవరిదైతే ఉందో మార్కెట్ కమిటీ వారికి సక్రమంగా జీతాలు రాకపోతే గగ్గోలు చేసి పెన్ డౌన్ అంటూ వారి విధులను బహిష్కరిస్తారు. అదేవిధంగా మరి ప్రభుత్వం అయితే ఇతర చోట ఎవరన్నా వ్యాపారస్తులు జీరో వ్యాపారం చేస్తుంటే వారి పైన దాడులు చేసి కేసులు నమోదు చేస్తారు. మరి రైతన్నలు పండించిన పంటను సక్రమంగా కొనుగోలు చేసి అయ్యా ఎవరైతే ఇది అన్యాయంగా ఇవ్వలేదు, కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వండి, గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో పాటు
మధ్యవర్తులు ఈ వ్యాపారంలోకి రావడంతో మరి గిట్టుబాటు ధర పూటకు ఒక రకంగా మారుతుంది. నాణ్యతతో తెచ్చిన టమోటాను కూడా కొనుగోలు చేయలేక అధ్వానంగా రేటు కట్టబెడుతున్నారని చెప్పేసి రైతన్నలు గగ్గోలు పెడుతూ 7 గంటల పాటు నరేడోడు మీద కూర్చుంటే ఒక్క అధికారి కూడా స్పందించకపోవడం ఎంత శోచనీయం అయ్యా. ఈరోజు చూడండి, మరి 7 గంటల పాటు ఇక్కడ రైతన్నలు కూర్చుంటే ఏమి పట్టించుకొని అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం వారి డ్యూటీలు మాత్రం సక్రమంగా ముగించుకొని 10 నుండి 5 గంటల వరకు వారి డ్యూటీలు ముగించుకొని వారి జీతాల కోసం వెంపర్లాడుతారే తప్ప అన్నం పెట్టే రైతన్న బాధలు పట్టించుకోరా? మరి పట్టించుకునే నాతనే కరువయ్యాడా? మరి ప్రజాప్రతినిధులు ఏమయ్యారు? ఇక్కడున్న అధికారులు ఏమయ్యారు? 7 గంటల పాటు రోడ్డు మీద కూర్చుంటే మరి ఈ యొక్క ఆందోళనను పరిష్కరించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడుందని ప్రశ్నిస్తున్నాం అయ్యా. ఈ టమోటా రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఖాదీ గ్రామీణ పరిశ్రమల నుంచి టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామంటే మరి తెలుగుదేశం ప్రభుత్వం కనీసం స్థలమైన చూపెట్టకపోవడం మరి వారు తగా చేశారు. ఈరోజు రైతు భరోసా అంటూ వచ్చిన ఈ జగనన్న మరి మరోసారి దగా చేస్తున్నారు. మరి ఇలా దగా చేస్తూ పోతే ఈ రైతన్నల గోడు పట్టించుకునేది ఎవరని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా నేను ప్రశ్నిస్తున్నా. మరి ఇదే విధంగా చెప్తున్నా, ఇంతవరకు రైతన్నలు 7 గంటల పాటు కూర్చున్నారు. రైతన్నల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. రైతన్నలు ఆగ్రహానికి గురి కాకుండా ఉండే విధంగా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. ఈ ఏదైనా గురి కావాల్సి వచ్చి ఏదైనా గొడవలు జరిగితే దానికి బాధ్యత మార్కెట్ కమిటీ అధికారులే, మార్కెట్ అధికార కమిటీలే ప్రశ్న చేయాల్సి వస్తుందని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తున్నా. మరి ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి టమోటా రైతన్నల సమస్యను పరిష్కరించాలి. పరిష్కరించలేని పక్షంలో మరి మిత్రుడు కాంగ్రెస్ పార్టీ అయితే పార్టీల పరంగా కాంగ్రెస్ కు బీజేపీకి పెద్ద శత్రువం అయితే కాంగ్రెస్ పార్టీనే బీజేపీనే. రైతన్నల కోసం మిత్రుడితో సహా నేను ఏకమయ్యాను. పార్టీలు పక్కన పెట్టి రైతులు అందరూ ఒక్కటే. నేను కూడా రైతు కుటుంబం నుండి వచ్చిన వాడే. మా నాన్న ఒక ఎద్దుల వ్యాపారి, నాకుంది 12 ఎకరాల పొలం. నేను కూడా టమోటా పండించాను. మరి ఈ టమోటా పంటను కూడా కొనుగోలు చేయడానికి మరి వ్యాపారస్తులు లేరని చెప్పేసి మార్కెట్ కమిటీ అధికారులు అంటున్నారు. మరి గత సంవత్సరంలో మార్కెట్ కమిటీలోనే వ్యాపారులు కొన్నారు కదా, ఎక్కడో వ్యాపారస్తులు కొనుగోలు చేస్తే మరి కొనుగోలు చేస్తున్నారని చెప్పేసి మామూలు పుచ్చుకోవడానికి పరిగెత్తే అధికారులు ఈరోజు రైతన్నలు దగాపోతున్నారు, రైతన్నలు దగా గురవుతున్నారు. వారిని పరీక్షించాల్సిన బాధ్యత మనది ఉంది. మరి వీటన్నిటి తెలుసుకోవడానికి కూడా తాత్కాలికంగా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి మిత్రులారా, ఇంతకాలం వేచి ఉన్నారు. మరి ఎలాంటి ఘర్షణకు తావివ్వకుండా మరి పోలీస్ అధికారులు కూడా మనకి సహకరిస్తున్నారు. ఈరోజు మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు నరేష్ గారు అయితేనేమి, ఎస్ఐ గురప్ప సార్ అయితేనేమి, మిగతా పోలీస్ మిత్రులందరూ ఎవరైతేనేమి, వారు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినారే కాబట్టి వారు రైతు సమస్యలు తెలుసు కాబట్టి నిదానంగా మనందరికి సహకరిస్తున్నారు. మరి ప్రభుత్వ యంత్రాంగం ఈరోజు దిగి రాకపోతే రేపటి నుంచి రైతులు చేయాల్సినదంతా చేస్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నా. మరి ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం రైతన్నలపై మరి రైతన్నలపై వారి యొక్క సమస్యను పరిష్కరించి మరి రైతన్నలకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి రైతు సోదరులకు మా మిత్రుడు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ క్రాంతినాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, రైతన్నల ఐక్యత, వర్దిల్లాలి రైతన్నల ఐక్యత, వర్దిల్లాలి రైతన్నల ఐక్యత. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, మన రైతన్నలు వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర లాగా కొంతమంది ఏకంగా ఇక్కడ చల్లుకునే పరిస్థితి ఉంది. ఆవేదన వ్యక్తం చేస్తూ ఎంతో మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు, అంతా మన వాళ్ళందరూ కూడా. కానీ ఈరోజు మనం అనుకునేది కేవలం మనమేమి కొంతమంది కోరికలేం కోరట్లేదు. మనం పండించిన పండకి గిట్టుబాటు ధర అంటే వాళ్ళు ఎందుకు ఇంతవరకు కూడా స్పందించలేకపోతున్నారు అనేది మాకు అర్థమే కావట్లేదు. అసలు ఇప్పుడు వారం రోజులుగా ప్రతి ఒక్కరికి మనం వినియోగించుకున్నాం, మంత్రి గారి వరకు తీసుకెళ్లాం, కానీ ఇంకా ఎవరికి చెప్పాలి మన గోడ అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ
మరి ఈరోజు ఎక్కడ మూల కూర్చొని మనం ధర్నా చేస్తే ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే కలెక్టర్ గారికి చెప్పినాం, అక్కడి నుంచి మంత్రికి డైరెక్షన్ పంపించినాం, ఇంకా ఇంత చేసినా కూడా ఇంతవరకు అధికారులు స్పందించకపోతే ఇక మనం ఏం చేస్తాం? రోడ్ ఎక్కక తప్పనే ఈ రోజు రోడ్డు మీదకి ఎక్కాం, అదే చెప్పాం ఇందాక అధికారులకు కూడా. కాబట్టి ఈ రోజు మేము చేపట్టిన ఈ ఆమరణ నిరాహార దీక్ష మీకందరూ చెప్తా ఉన్నాం. మనం ఈ రోజు మనం పండించిన పంట మన మార్కెట్ యార్డ్లో వాళ్ళు ట్రేడింగ్ చేసి మనకు అనుకున్న విధంగా గిట్టుబాటు ధర వచ్చేంత వరకు కూడా ఈ దీక్ష విరమించేది లేదని కూడా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క రైతు మీరు ఓపిక బట్టి మనం అనుకున్న సాధించుకోవాలి, లేదంటే రేపొద్దున మీరు కాకపోతే ఇంకో రోడ్ ఎక్కుతారు. ఈ రోజు మన సమస్య కాదు ఇది, ఇది మన ఒక తరతరాల సమస్య. ఎప్పటి నుంచో మనం గిట్టుబాటు ధరలేక ఎప్పటి నుంచో మన ఒక హక్కులు కోల్పోతా ఉన్నాం, నష్టపోతున్నాం. ఇక ఎంతో మంది ఆత్మహత్యలు కూడా చూసుకుంటా ఉన్నాం మనం ఈ మన నియోజకవర్గంలోనే. పోయిన ఒక 2-3 నెలల్లోనే 10 మంది రైతుల వరకు ఆత్మహత్య చేసుకోవడం మీకు అందరికి తెలిసిన విషయమే. ఈ రోజు ఏదో మనకి ఒక అదృష్టం సాటు మన ఒక కరువు మండలాల్లో కరువు నియోజకవర్గంలో ఈ రోజు మనకి పంటలు పండి ఏదో మనకు మనం అమ్ముకునేకపోతే ఈ రోజు కూడా మనం అనుకున్న గిట్టుబాటు ధర రాకపోతే మన అప్పులు తీరాక మన ఒక పరిస్థితి ఏంటి అని చాలా మంది రైతులు ఈ రోజు వాపోతున్నారు. కాబట్టి ఈ రోజు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్క అధికారి లేకపోతే ప్రతి ఒక్క నాయకుడు దీనికి సహకరించాలని కూడా విన్నవించుకుంటున్నాం. మనం చేస్తున్నది ఈ రోజు ఒక చాలా నీట్ గా కూడా చెప్పాము, నాకు డైరెక్షన్ ఇచ్చినాం, మాకు ఒక హామీ ఇవ్వండి, మేము ఆడే అక్కడే మేము అమ్మిస్తాం, అక్కడే ట్రేడింగ్ జరుపుతాం, రైతు గిట్టుబాటు ధర ఇస్తామని మేము ఇక్కడి నుంచి విరమించుకుంటామని కూడా అందరికి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు దీనికి సహకరించాలని, సమయం కూడా పాటించాలని, ఎవరు కూడా ఎటువంటి చర్యలు కూడా పాడుపడద్దని ప్రతి ఒక్కరికి కోరుతూ సెలవు తీసుకుంటున్నా. రైతులు గిట్టుబాటు ధర వెంటనే, రైతులు గిట్టుబాటు ధర వెంటనే, రైతులు గిట్టుబాటు ధర వెంటనే. Down down CM. Down down CM. Down down CM. Down down CM. ఈ రోజు నేను రైతు బిడ్డని, ఈ మన ఒక ప్రభుత్వం రైతు భరోసా ప్రభుత్వం అంటుంది, మరి మన కనీసం గిట్టుబాటు ధర అని ఈ సీఎం గారి మీద చోటండి కేసు బుక్ చేయాలని మీరు అందరూ ఆలోచించండి. మనమందరం రోడ్ ఎక్కి 7 గంటలైంది ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. కాబట్టి ఆ కేసు సమస్యమని కూడా స్టేషన్ కి ఫార్వర్డ్ చేస్తామని మీకు అందరికి తెలియజేస్తాను మామ. యాపిల్ మండలంలో ఈరోజు 500 తుంటే 600-700 అంటే డంప్ వచ్చేసిపోయింది. ఇక్కడ ఎందుకు వాళ్ళకి చిట్టుబట్టారు లేదని వాళ్ళు